లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓహో ఓకే. ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5000. చిచి, మేము ఎందుకు రాలేదు? మేము చాలా ఫ్యామిలీ టైప్. షట్ అప్. లాయర్గా నా ఫీజు గంటకు 5000 అని చెప్తున్నాను. సర్లే, కొక్కల్లో పట్టుకుని గంటకు 10000 మేము సంపాదించాం. నేను నీతో సీరియస్గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా, నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రేయ్, నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్గాను 150 దాసేయండి రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాట్లాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు. అందుకే ప్రేమించాను. ప్రేమించిన దాన్ని ప్రేమించినట్టు ఉండాలి కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నావాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్ మీ. ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్కను చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసులో వాడికి మాతో ఉండటం అంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునే వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు, నువ్వే రప్పించావు. తన పాలు తాగే పిల్లాడు కాదు. అడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవాట్లేవు. చూడు, వాడి తోడులేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్ లు, అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం. వాడిని వదిలేసి వేరేవన్నా ప్రేమించుకో. బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే ఆ నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. ఏయ్, అన్ను మర్చిపోలేదనుకో. ఏం చేస్తారు? మేమే అన్ను మర్చిపోతాం. కానీ అచ్చిబాబుని మీకు ఇచ్చే టైం అయిపోయింది. అది కాదు, నేను చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం 100 రూపాయలు అట్టుకొచ్చి రోజంతా మాట్లాడతాను నీతో. అందని అందం అస్కావా, సరసలాడక వస్తావా? అందని అందం అస్కావా.